తొలి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగిసింది. ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు కలిశారు. ఈడీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కవితను పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. కవితను కుటుంబ సభ్యులు కలిసే సమయంలో ఈడీ అధికారులు ఉండొద్దని ఇప్పటికే రావు సెవెంజో కోర్టు ఉత్తర్వులో ఇచ్చింది. మరోపక్క రేపు సుప్రీంకోర్టులో కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించనున్నారు కవిత తరపు న్యాయవాదులు. ఇప్పటికే సుప్రీంకోర్టులో న్యాయవాదులను కలిశారు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు. ఎల్లుండి కవిత ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇప్పటికే లిస్ట్ అయింది. లిక్కర్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్ట్ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు కవిత కుటుంబ సభ్యులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్ బలరామ్, ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. వారం రోజుల కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు కవితను అనుమతించడం జరిగింది. ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లోనే ఆవిడ ఉన్నారు. సో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా క్వశ్చనింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అలాగే మొబైల్లో డేటా అరెస్ట్ చేయడంతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఉన్నారో వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా అనేక ప్రశ్నలను కవితను అడిగినట్లుగా తెలుస్తోంది. సౌత్ గ్రూప్తో ఉన్న సంబంధాలు, అలాగే కేజ్రీవాల్ సిసోడియాతో చర్చలు జరిపారా, అలాగే ఇండోస్పీడ్స్ కంపెనీలో వాటా ఉందా, అక్కడి నుంచి మీకు లాభాలు అందాయన్నట్లుగా కొందరు నిందితులు వాంగ్మూలాలు ఇచ్చారు. దానికి మీరేమంటారు? అలాగే ఢిల్లీలో హైదరాబాద్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా, ఎవరెవరు పాల్గొన్నారు, అలాగే లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో పాలసీలో చేయాల్సిన మార్పులకు సంబంధించి ఏమైనా సూచనలు చేశారా, కమిషన్ రేట్లు పెంపుదలకి సంబంధించిన అంశాలపైన మీతో చర్చలు జరిగాయి, ఇటువంటి అనేక ప్రశ్నలు కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా, గతేడాది కూడా 3 రోజుల పాటు జరిగిన విచారణలో అనేక ప్రశ్నలు కవితను అడగడం జరిగింది. కానీ అప్పుడు ముఖ్యంగా తప్పుడు సమాచారం ఇచ్చారు. కవిత తనకు ఎవరితో సంబంధాలు లేవు, ఎటువంటి ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు అన్న సమాధానాలని కవిత ఇవ్వడం జరిగింది. కానీ ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ వాంగ్మూలాలను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అందులో మాగుంట శ్రీనివాసులరెడ్డి కానీ, మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిళ్ళై, అలాగే గోరింట్ల బుచ్చిబాబు వీరంతా కూడా కవితతో తమకు సంబంధాలు ఉన్నాయి. ఇటు 30 కోట్ల రూపాయలని ఇటు సౌత్ గ్రూప్ కు సంబంధించి ఇటు మాగుంట రాఘవను అడిగినట్లుగా, అలాగే మాగుంట రాఘవ 25 కోట్లని అభిషేక్ బోయినపల్లి, అలాగే విజయనాయర్కి ఇచ్చినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి సో వాటన్నింటికి సంబంధించి కూడా కవితను క్లారిటీ తీసుకుంటున్నారు. సో క్వశ్చనింగ్ అనేది ఇంకా కొనసాగబోతోంది. 23 తారీఖు వరకు కూడా ఆమె కస్టడీలోనే ఉంటారు. కాబట్టి అనేక ప్రశ్నలను కన్ఫ్రంటేషన్స్ ఇతర నిందితులతో కలిపి కూడా ఆమెను ప్రశ్నించబోతున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకి కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు కూడా ఇటు కవిత భర్త అనిల్, అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. తొలిసారి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ అలాగే హరీష్ రావు రావడం జరిగింది. కవితను కలిశారు, కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. 6 నుంచి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులు అడ్వకేట్స్ కలవచ్చు అని చెప్పి సో ఈ సందర్భంగా కవితను కలిసి ధైర్యం చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. న్యాయ పోరాటం చేద్దాం, ఎటువంటి ఆందోళన అవసరం లేదు, ఈ కేసుకు సంబంధించి ఉన్న అన్ని న్యాయ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం, న్యాయవాదులతో మాట్లాడుతున్నాం అన్న అంశాలను కూడా కవితకు వీరు వివరించినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ అండ్ హరీష్ రావు, అలాగే కవిత భర్త కూడా ఇటు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంట పాటు ఇచ్చిన అనుమతిలో, కోర్టు ఇచ్చిన అనుమతిలో సుమారు 1 గంట 40 నిమిషాల వరకు కూడా లోపలున్నారు. లోపల వారికి ఇచ్చిన కేటాయించిన సమయంలోనే వారు కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ సమయంలో వారు కవితను కలిసి అడ్వకేట్ ఇటు మోహిత్ రావు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది వీరి ముగ్గురితో పాటుగా. సో మొత్తం 4 ఈరోజు కవితను కలవడం జరిగింది. సో ఎటువంటి ఆందోళన అవసరం లేదు, ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేద్దాం, ఈ అరెస్ట్ చెల్లదు, ఈ అరెస్ట్ను సవాల్ చేస్తూ కూడా రేపు సుప్రీంకోర్టులో మెన్షనింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు అరెస్ట్కు సవాల్ చేస్తూ, ఈడీ చేసిన అరెస్ట్ను సవాల్ చేస్తూ పిటిషన్ వేయడం కానీ, కంటెంప్ట్ పిటిషన్ వేయడం కానీ, లేదా మెన్షన్ చేయడం కానీ, ఎందుకంటే ఎల్లుండే కోర్ట్ నెంబర్ 15లో ఐటమ్ నెంబర్ 2గా ఈ కేసు లిస్ట్ అయి ఉంది. కాబట్టి మహిళల ఈడీ విచారణకు సంబంధించిన కేసు. సో 1 డే బిఫోర్ ఈ కేసును టేకప్ చేస్తారా లేదా అనేది స్పష్టత లేదు. కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేసేందుకు ఈరోజు కేటీఆర్ అలాగే హరీష్ రావు కుటుంబ సభ్యులు కూడా పలువురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా భేటీ అయినట్లుగా సమాచారం. సో న్యాయ పోరాటం ఏ విధంగా ఈడీ ఏదైతే సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్ని కాదని చెప్పి
కవితను అరెస్ట్ చేశారన్న అంశానికి సంబంధించి ఎటువంటి లీగల్ బ్యాటిల్ చేయాలి అన్న అంశాలకు సంబంధించి ట్రయల్ కోర్టులోనూ అలాగే సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి న్యాయ పోరాటం చేయాలి, బెయిల్ అప్లికేషన్ దాఖలు చేయాలా, లేక ఈ అరెస్ట్ ని సవాల్ చేస్తూ ఈ అరెస్ట్ చేయలేదంటూ పిటిషన్ వేలా, ఎటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. సో రేపు మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఓరల్ మెన్షన్స్ సుప్రీంకోర్టులో అలో లేదు. అండ్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో మెన్షనింగ్ లిస్ట్లో కూడా మనం ఈ కేసు డీటెయిల్స్ చెక్ చేయడం జరిగింది. ఏమైనా పిటిషన్ మెన్షన్ లిస్ట్లో ఏమైనా ఉందా అని చెప్పి, సో ప్రస్తుతానికి అయితే అటువంటి జాబితా అయితే ఏమీ లేదు. సో చూడాలి, న్యాయ పోరాటం చేసేందుకైతే కవిత కుటుంబ సభ్యులు సన్నద్ధమవుతున్నారు. మరోపక్క ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాటి ఆధారంగా ఈ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు అనేక ప్రశ్నల్ని కవితను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడుగుతున్నారు. రేపు అరుణ్ పిళ్ళై అలాగే ఇటు విజయ్ నాయర్ని తీసుకొచ్చి కన్ఫ్రంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే పలువురు కవిత కుటుంబ సభ్యులు ఇటీవల 5 ఫోన్లను సీజ్ చేశారు. ఒకటి కవిత, కవిత భర్తది, అలాగే 3 సిబ్బందిది. సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో రేపు వాళ్ళు కూడా ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సో రేపు పలువురు కీలకమైన నిందితులు ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సండే కాబట్టి పూర్తిగా ఎక్కువ సమయం క్వశ్చనీర్ కూడా ఓరల్గా అలాగే రిటర్న్గా కూడా అడగడం జరుగుతుంది. సో రేపు కీలకమైన అంశాలను ఈడీ రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఒక కీలక దశకు అయితే ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు 19 నెలలుగా సాగుతోంది. 2022 ఆగస్టు 15 సిబిఐ కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత 2022 ఈడీ ఈసీఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో ఒక కీలక దశకైతే చేరుకుంది. ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఎదుర్కొంటున్నారు, ఇటు ఈరోజు 9వ సారి కేజ్రీవాల్కి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. 9 మార్చి 21 హాజరు కావాలని చెప్పి, సో కవిత అలాగే కేజ్రీవాల్ ఇద్దరిని కలిపి కూడా విచారించేందుకు కూడా ఈడీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. సో చాలా కీలక అంశాలను అయితే కవిత నుంచి ముఖ్యంగా వారి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో దానికి కవిత ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది, మార్చి 23వ తేదీన ఆ రోజు కస్టడీ ముగుస్తుంది కాబట్టి కోర్టులో హాజరుపరుస్తారు. సో ఆ రోజు కవిత విచారణకు సహకరించిందా లేదా, ఇంకా ఎవరైనా ప్రశ్నించాల్సి ఉంది అన్న అంశాలకు సంబంధించి మార్చి 23న స్పష్టత రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ.